నేను బుడుమురుగు మందరావు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కింతలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఆగస్టులో మా పాఠశాలలో చేరినటువంటి డబ్బీ భువనరావు గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తూ అనతి కాలంలోనే పిల్లలతో గణితం అంటే భయపడే పిల్లలు సులభతరమైన బోధనా పద్ధతుల ద్వారా, వినూత్నమైన బోధనా పద్ధతుల ద్వారా, ఉదయం సాయంత్రం వేళల్లో రెమిడియల్ క్లాసులు నిర్వహించడం ద్వారా గణితం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా నేర్చుకుంటూ మ్యాథ్స్ ఒలింపియాడ్కి ఎంపిక కావడం, ప్రతి పిల్లడు కూడా బేసిక్ నాలెడ్జ్ను కలిగి ఉండేటట్లుగా తీర్చిదిద్దుతూ దాని ఫలితంగా ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 15 మంది పిల్లలు 10కి 10 సాధించడంతో పాటుగా 14 మంది పిల్లలు 888కి ఎంపిక కావడం జరిగింది. అది తల్లిదండ్రులతో ర్యాపోని మెయింటైన్ చేస్తూ కమ్యూనిటీని మొబిలైజ్ చేస్తూ ఈ సంవత్సరకాలంలో పాఠశాలకు కిచెన్ షెడ్ ఏర్పాటుకు, డైనింగ్ హాల్ ఏర్పాటుకు, అలాగే పిల్లలకు నోట్బుక్లు పంపిణీ చేయడానికి సుమారు 4 లక్షల రూపాయలు విరాళాల సేకరణలో ఆయన కీలక పాత్ర పోషించున్నారు. అలాగే ఎన్రోల్మెంట్ పాఠశాల ఈ సంవత్సరం పెరిగిందంటే ఆయన యొక్క సబ్జెక్ట్ టీచర్గా ఆయన పట్ల ఉన్న నమ్మకంతో చేరినటువంటి తల్లిదండ్రులు కొందరైతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను తల్లిదండ్రులు తెలియజేయడం ద్వారా పాఠశాలలో అడ్మిషన్స్ను, ఎన్రోల్మెంట్ను బాగా పెంచగలిగారు. అందులో కీలక పాత్రను పోషించారు. అలాగే పాఠశాలకు విగ్రహాన్ని, వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా దాతలను మొబిలైజ్ చేసి ఏర్పాటు చేయించారు. అలాగే రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పాఠశాల అమలు చేయడంలో, ఓడిఎఫ్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి జిల్లా ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. దీని ఫలితంగా అలాగే రిసోర్స్ పర్సన్స్గా అటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గణిత బోధనలో వినూత్నమైన పద్ధతులను తీసుకురావడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేకమైన పురస్కారాలను అందించడంతో పాటుగా గత సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును కూడా పొందున్నారు. జిల్లా స్థాయిలో ఆయన గణిత ఉపాధ్యాయును అనగానే గుర్తొచ్చే ఉపాధ్యాయుడిగా మా పాఠశాలలో పనిచేయడం ఈ పాఠశాల పరిసర ప్రాంత పిల్లల యొక్క, తల్లిదండ్రుల యొక్క, మా అందరి యొక్క అదొక అవకాశంగా, అదృష్టంగా మేము భావిస్తున్నాం. సరిపోతుంది, కొంచెం మార్చి చెప్పాలన్నా. పేరు పట్నం రాజారావు, హెడ్మాస్టర్ ఆఫ్ ZHS లావేరు. నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మొదటిసారిగా 2 అక్టోబర్ అంటే 1 జాయిన్ అవ్వడం జరిగింది. 2వ తేదీన గాంధీ విగ్రహం గాంధీ పుట్టినరోజు సందర్భంగా పొలమాలు వేసి 3వ రోజున నా విధులు నిర్వర్తిస్తూ ఆ రోజు నుంచి కూడా నా దగ్గర మా డబ్బీ గోవిందరావు అనే అతను మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన మంచి డెడికేటెడ్ టీచరు, పిల్లల్లో కూడా మంచి రెస్పాండింగ్ ఉంది. ఎక్కువగా అన్ని పాఠశాలలో జరిగే అన్ని సామాజిక పాఠశాల ఉత్సవాల్లో అడ్వాన్స్గా ఉంటూ ప్రధాన ఉపాధ్యాయులు చదువువాదుడుగా ఉంటూ మంచి కార్యక్రమం నిర్వహించేవారు. అలా కాకుండా అంతేకాకుండా నా ముందు ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసినప్పుడు ఈ పాఠశాలకి ఇప్పుడు ఈ పాఠశాలలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహము, అలాగే సరస్వతి విగ్రహము, అలాగే డిజిటల్ అరవింద్ లేవ అరవింద్ ఫార్మ్ నుండి డిజిటల్ క్లాస్ రూము, అలాగే వాటర్ ప్యూరిఫై మరియు పబ్లిక్ పాఠశాలని, సమాజాన్ని పాఠశాలకు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలతో మాట్లాడి 2 షెడ్లను ఏమొచ్చి రేక్ షెడ్లను నిర్మించడం జరిగింది. దీనికి సుమారు 100,000 రూపాయలు వేయడంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అందులోనే ఈరోజు తరగతులు అందులోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా అంతేకాకుండా సామాజికంగా చాలా మంచి అనేక కార్యక్రమ గ్రంథాలయ వివిధ జిల్లాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శ్రీకాకుళం శాఖ ద్వారా కార్యదర్శిగా ఆయన అనేకమైనటువంటి గ్రంథాలని
ఏర్పాటు చేయడంలో ముందంజ ఉంటున్నారు. అలాగే అనేక విద్యకు సంబంధించిన మ్యాథమెటికల్ దీనికి సంబంధించిన జిల్లా రీసెర్చ్ పర్సన్ గా అలాగే స్టేట్ రీసెర్చ్ పర్సన్ గా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈయనకి కలెక్టర్ గారి చేతుల మీదుగా అనేకమైనటువంటి మెచ్చుకుంటూ జ్ఞాపికలు బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ 2017 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయు కూడా సాధించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మంచి డెడికేటెడ్ అండ్ గుడ్ టీచర్ అనేది ఈ రోజు కూడా పాఠశాల వెళ్ళిపోయినప్పటికి కూడా ఈ రోజు కూడా టీచర్ని పిల్లలు ఈ రోజు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో పాఠశాలలో గుర్తుకు చేయడం జరుగుతుంది. అయితే పిల్లల్లో మ్యాథమెటికల్ ఏంటంటే క్యూరియాసిటీ పెంపొందించడానికి అనేకమైనటువంటి నమూనాలు అలాగే అనేకమైనటువంటి వినూత్నమైన పద్ధతుల్లో మ్యాథమెటికల్ విద్యని బోధించడం ద్వారా గోవిందరావు గారు సఫలీకృతమయ్యారని తెలియజేస్తున్నాను.